యా ఆ యునిక్ లవ్ ఆ పాయింట్ అంటే దాంతో పాటు చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది ఆ లవ్లో ఏంటి అనేది తెలియదు, థియేటర్లోనే చూడాలి. అది చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది అనమాట ఆ లవ్ స్టోరీ ఎస్పెషల్లీ. సో ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది కార్తీక్? వెన్ లైక్ ఎప్పుడు బిగిన్ అయింది ఐడియా? ఎవ్రీ ఐడియా వి గెట్ ఇట్ ఫ్రమ్ సొసైటీ. ఓ యు సా లైక్ అంటే సిద్ధార్థ్ లాంటి అంటే ఈ రోల్ లాంటి పర్సన్ ని చూడడం జరిగింది. వి ఆర్ యూజ్డ్ టు ఇట్ ఆల్రెడీ. ఓకే, సో ఎవరికైనా డెడికేట్ చేస్తున్నారా అంటే మీ సర్కిల్ లో ఎవరు బయోపిక్ అయినా అనేది? ఎనీ ఫ్రెండ్స్ నియరెస్ట్ పీపుల్ స్టోరీయా? నా yes మీ స్టోరీయా లేకపోతే యాక్చువల్లీ నో మై ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. సో ఉంది రియల్ లైఫ్ నుంచి కథలు కథలు వస్తున్నప్పుడు ఆల్ ద మోర్ అది ఆడియన్స్ కి రిలేట్ కెనాట్ మేక్ one character or one I mean one hero like without seeing them in the paisinga sir tamil paisinga there is no barrier for language here. Okay. So anything is fine namma yarum paakama I mean or character ipo namma paatha character da namma mind la irukum adhu dhaan generate aayi namma creativity ah vella varum I mean or scene ah irukatum or character ah irukatum rendume so సో యూ క్రియేటివిటీ నల్ల ఇరుకు సార్, ரொம்ப నల్ల ఇరుకు, ఐ కెన్ సే దట్. సో చాలా 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 బాగుంది. ప్రిపరేషన్ చాలా పడుతుంది ఇలాంటి ఒక క్యారెక్టర్ కి, బికాజ్ ఇప్పుడు ఈ గెటప్ లో నేను ఈ గెటప్ చేసుకుని యాక్ట్ చేయటం ఒకటి, నేను ఈ ఈ క్యారెక్టర్ లా ప్రవర్తించడం కానీ యాక్ట్ చేయటం ఇస్ వాట్ ఇస్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్. సో ఈ క్యారెక్టర్ కి నాకు సంబంధమే లేదు, అతనికి నాకు సంబంధమే లేదు. సో వి ఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో కార్తిక్ విల్ ఆల్వేస్ క్రియేట్ లైక్ దట్. అండ్ అందులో రోజు డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక క్యారెక్టర్ ఒక విషయం ఎందుకు చేస్తున్నాడు అనేది బాగా క్లియర్ గా ఉంటుంది. సో దాట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. ప్లస్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ లో గెలవాలి, వాళ్ళకి ఏదైనా మంచి జరగాలని ఆడియన్స్ కోరుకుంటారు కదా. సో వీళ్ళిద్దరు గురించి ఈ హీరో హీరోయిన్ ఇద్దరు మీద ఆడియన్స్ కి ఒక స్పెషల్ లైకింగ్ ఉంటుంది. అండ్ సో వాళ్ళిద్దరు కలుస్తారా ఏంటి వాళ్ళ డెస్టినీ ఏమి ఉందనేది ఇస్ ద ఫిల్మ్ ఆల్సో. సో డెఫినెట్ గా కాంట్రాస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ రియల్ లైఫ్ లో సిద్ధార్థ్ లైక్ రిచ్ పర్సన్ అవ్వాలి అని అనిపించింది అప్పుడు? గోల్స్ ఉండేవా మీకు కూడా? నాకు డబ్బుల గురించి చిన్నప్పటి నుంచి అసలు ఇదే కడేది, ఇదే లేదు నాకు, ఎప్పుడు లేదు నాకు, ఇప్పుడు లేదు. సో ఐఎమ్ నాట్ నాకు రిచ్ పర్సన్ అవ్వాలి కాదు కదా, అది ఎవరైనా చూస్తుంది తిడతారో నీకు బాగా డబ్బులు ఉన్నాయి నువ్వు ఏదైనా చెప్పొచ్చు అని, అది కాదు. మా సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, ఈ ఒక అమ్మాయి ఒకటి చెప్తుంటే ఆ ఇదంతా డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళతో చెప్పే మాటమా అని ఒక డైలాగ్ ఉంది. సో అలా అనుకోకండి. నేను నాకు జనరల్ గా డబ్బులు ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను అనేది ఎప్పుడు రాలేదు. ఈడికి డబ్బులు లేవు అంటే నేను సంతోషంగా ఉండలేనని నమ్మకం ఉంది, తీవ్రంగా నమ్మకం ఉంది. ఓన్లీ ఇఫ్ ఐ హావ్ మనీ ఐ విల్ బి హ్యాపీ అని ఉంది. సో సిద్ధార్థ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ దాట్. మనీ ఈస్ నీడెడ్ టు బీ టు సర్వైవ్, రైట్? టు బీ హ్యాపీ యూ డోంట్ నీడ్ మనీ, రైట్? అంటే ఒక్కొక్క క్యారెక్టర్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. యూనో సమ్ టైమ్స్ మనలో లేనివి ఏవైనా ఆ క్యారెక్టర్ లో కనిపిస్తుంటే కొన్ని నేర్చుకోవాలనిపిస్తుంది అండ్ కొన్ని వద్దు అసలు నేర్చుకోకూడదు ఇలాంటివి ఈ ట్రాక్ లో వెళ్ళకూడదు అని అనిపిస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? నాకు ఈ క్యారెక్టర్ కున్స్ అనే క్యారెక్టర్ తక్కువ మాట్లాడతాడు, నాకు తక్కువ మాట్లాడటం రాదు. సో అదేమో నేను కున్స్ దగ్గర నేర్చుకోవచ్చు. ఇంకో విషయం నాకు నచ్చిన విషయం, కొడతాడు నాకు అసలు వైలెన్స్ అంటే పడదు రియల్ లైఫ్. నేను కొట్టే బ్యాచ్ కాదు మాట్లాడే బ్యాచ్. సో ఇతను ప్రతిదాన్ని కొడతాడు, సో కోపం వస్తే కొట్టేస్తాడు. సో అది నాకు వాడికి సంబంధమే లేదు. ప్లస్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీలో జరిగే విషయాలకి నాకు అస్సలు సంబంధమే లేదు. అది మీరు సినిమా చూస్తే నేను ఎందుకలా చెప్తున్నానని మీకు అర్థం అవుతుంది. సో అంత అంటే ఏమంటారు, ఇట్స్ ఏ వెరీ యూనిక్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో డెఫినెట్ గా ఇప్పుడు నేను వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఒక డిస్కషన్ చేస్తుంటే ఎవరిని సపోర్ట్ చేయాలని ఇప్పుడు నన్ను అడిగితే నాకు ఇంకా 50-50 అంటాను. బట్ చూస్తున్న ఆడియన్స్ నా మాట వింటారు లేకపోతే తన మాట వింటారు. సో అలాంటి డిస్కషన్స్ అబౌట్ లైఫ్ అండ్ లవ్ ఉన్నాయి ఇందులో. సో అది యాక్షన్ సినిమాలో అలాంటి ఒక డిస్కషన్ ఉండటం ఇస్ వెరీ డిఫరెంట్ కదా. సో నాకు ఆ మిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ సినిమానే నేను చూస్తున్నప్పుడు, ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీ చూస్తున్నప్పుడు, నువ్వు లాస్ట్ 10 ఇయర్స్ లో చేసిన సినిమాలో ఈ సినిమా చాలా మరీ డిఫరెంట్ గా ఉన్నావు ఈ సినిమాలో అని. సో ఇట్స్ వెరీ న్యూ. సో నన్ను నేనే ఒక క్యారెక్టర్ గా చూడగలుగుతున్నాను, నాకు అందులో సిద్ధార్థ్ కనిపించట్లేదు. సో అది చాలా ఎలా ఇరుకు, ఎలా ఇరుకు, లైఫ్
எப்படி லவ்னா என்ன, லைஃப் லவ் எது வரைக்கும், எது லவ், எத்தனை லவ் வரலாம் ஒருத்தருக்கு. ஸோ லைஃப்க்கும் லவ்க்கும் என்ன சம்பந்தம், ஐ மீன் சேர்ந்து இருந்தா லவ்வா, கல்யாணம் பண்ணிக்கிட்டா தான் லவ்வா, கல்யாணம் பண்ணிக்கலனா அது லவ் கிடையாது, இது மாதிரி நிறைய பெல்லாயிட்டே லவ்வா, பெல்லி காலத்து லவ்வா. ஸோ அந்த மாதிரி நிறைய தாட்ஸ் இருக்குல்ல. ஸோ அந்த தாட்ஸ் உள்ள ஹீரோ, அந்த தாட்ஸ் உள்ள ஹீரோயின் ரெண்டு பேரும் ஒரு பாயிண்ட்ல மீட் பண்ணும் போது அவங்களுக்குள்ளார வர கிளாரிட்டி தான் இந்த யூனிக் லவ் அப்படின்னு சொல்றாரு இல்லையா. இப்படி உள்ள ஜென்ரேஷன் பெத்தானிக்கு வைப் வைப் அண்டர் கதா, அதே அது இதரு கலிசி போய் வாళ్ళకి ఏం కావాలనేది చెప్పకుండా అది ఆస్టస్ ఫీల్ చేస్తూ ఒక వైబ్ లో ఉండిపోవాలనేది ఒక ఈ జనరేషన్ లో చాలా మంది చెప్తారు కదా. సో ఈ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మధ్యలో ఒక మ్యాజిక్ ఉంది. తన ఎనర్జీ చాలా స్పెసిఫిక్ ఒక ఎనర్జీ ఉంది, తనకు బిలీవ్స్ చాలా స్పెసిఫిక్ బిలీవ్స్. ఇతనికి ఇలాంటి అమ్మాయి లైఫ్ లో ఎప్పుడు కదలలేదు, హి నెవర్ ఎవర్ మెట్ ఎ గర్ల్ లైక్. సో వాళ్ళిద్దరు ఎండ్ లో ఏం అవుతారు, ఈ మధ్యలో వాళ్ళిద్దరు ఎందుకు కలిశారు, కలిసిన తర్వాత ఎలా తిరిగారు, ఎందుకు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఇదన్నీ స్క్రీన్ ప్లే లో ఉంటుంది. సో కిడ్నాప్ అయ్యారా లేదా, సో కిడ్నాప్ కి సంబంధించి డబ్బులు ఎలా వచ్చాయి, ప్రాపర్ రోడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్ ఫిల్మ్ లో రెండు విషయాలు ఉంటాయి, ఒకటి ఎక్స్టెన్సివ్ కార్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, ఇంకోటి ట్రావెల్ ఉంటుంది. ఈ సినిమా రెండు ఉన్నాయి. ఈ సినిమాలో ఒక చేజ్ తీశారు, ఇందాక నేను ఇప్పుడు దాకా నాకు ఆ చేజ్ ఎలా తీసారో నాకు అర్థం కావట్లేదు. చూడండి చేసులు చూసి ఉంటారు కదా, ఈ చేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఐ వాస్ షాక్డ్ వెన్ ఐ సా ఇట్.